గెలవలేము అన్న పదం కాదు, గెలిచి చూపించాం ఆల్రెడీ. వాళ్ళ అధికారంలో 151 ప్లస్ మా నలుగురిని తీసుకున్న తర్వాత కూడా ఇంకా సంవత్సరం ఉండగానే 3 MLAలు గెలిచాం. మామూలుగా కాదు, మంచి మెజార్టీతో, సారీ 3 MLCలు గెలిచాం. 3 MLCలు మంచి మెజార్టీతో గెలిచాం. 3 MLCలను ఈరోజు మేము పోటీ పెట్టాలి అనుకుంటే 5 నిమిషాలు గెలవటానికి. కానీ విలువలని రక్షించాలి, నైతికతను పాటించాలి ఉద్దేశంతో ఈరోజు మేము డ్రాప్ అవుతున్నాం. ఇంకొకటి కూడా దయచేసి కోరుకుంటున్నా, సందర్భం కాకపోయినా చెప్పాలి, ఎందుకంటే MLCలు అనేసరికి పెద్దల సభ, గౌరవ సభ. అలాంటి పెద్దల సభకి పెద్ద అంటే పెద్ద మనసు ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి. ఒకటి డ్రైవర్ని చంపినోడు ఒకడు MLC అనంతబాబు అని నిన్న మొన్న ఎపిసోడ్లు చూస్తున్నాం. ఇంకో MLC పరిస్థితి, శ్రీకాకుళం MLC పరిస్థితి, అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి, పెద్దల సభకు పంపించి పెద్దల తాలూకా, పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేమందరం కూడా కోరుకుంటున్నాం. నిజంగా ఆయనకు నైతికత తెలిసి ఉంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే నెంబర్స్ తెలుసు కదా, ఆ నోటిఫికేషన్ వచ్చిన మరుసటి రోజునే మేము పోటీ చేయట్లేదని చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్పలా, ఒక కమిటీ వేశాడు, అందరినీ పిలిచాడు, మాట్లాడాడు, మాలో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లు చేశాడు, 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టారు. ఈ ప్రలోభలకు లొంగే పరిస్థితుల్లో లేరు ఓటర్లు. బొత్స సత్యనారాయణ గారు ముందుగానే నిర్ణయించబడ్డాడు ఆయన క్యాండిచర్గా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేమంతా పగడ్బందీగా ప్లాన్ చేసుకోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పోటీ పెట్టలేక జారుకుని అది ఆయన నైతికతకు గొప్ప నిదర్శనమని వాళ్ళు హరికథలు చెబుతుంటే వినవలసినటువంటి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. నిజంగా ఇవాళ వారు చెబుతున్నట్టుగా ఏది నైతికతకు తావిచ్చి మేము పోటీ పెట్టలేదనుకుంటే రాబోయే కాలంలో నేను మనవి చేస్తున్నా, రాబోయే కాలంలో 4 సంవత్సరాల దాకా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదు. ఏది మున్సిపల్ కమిషనర్స్, మున్సిపల్ చైర్మన్స్ మీద కానీ, లేదా కార్పొరేషన్ చైర్మన్స్ మీద కానీ, లేదా ఎంపీపీల మీద కానీ, అది అయిపోయిన తర్వాత ప్రారంభమైంది. అప్పుడు చూస్తాం కదా మీ నైతికత ఏమిటో. అప్పుడు మీరు ఎన్ని పైరువేలు చేస్తారో తెలియదా. ఇక్కడ దాగేందుకు మొన్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో, విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలు పెట్టి మోసాలు చేసి ఓట్ల దగ్గర కౌంటింగ్లో కూడా తేడా చేసి మీరు గెలుపొందినట్టుగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి మేము చూడలేదా. మీరే ఇవాళ నైతికత గురించి మాట్లాడేది అనేది ఇక్కడ నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఇలాంటి నైతికత గురించి ఎవరైనా ఈ రాష్ట్రంలో మాట్లాడొచ్చు, ఎవరైనా ఈ దేశంలో మాట్లాడవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయవేత్త నైతికత గురించి, నీతి గురించి మాట్లాడితే చాలా దుర్మార్గంగా ఉంటుంది. అదే వేదాలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటుందంటారే, అలా దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా నైతికత గురించి మాట్లాడితే ఉంటుంది. వేదాలు వర్ణించవలసింది పెద్ద పెద్ద పండితులు, పురోహితులు, వాళ్ళు వేదాలు వర్ణించాలి తప్ప ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి దెయ్యం స్వభావం ఉన్న వాళ్ళు వేదాలు వర్ణిస్తే చాలా విచిత్రంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.